బేసిక్స్ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. అయితే ప్రతి సంవత్సరం కూడా ఏప్రిల్ 7th రోజు వరల్డ్ హెల్త్ డే సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం గురించి అవగాహన అందాలి అన్న ఉద్దేశంలోనే ఈ వరల్డ్ హెల్త్ డే WHO నుంచి చేయడం జరుగుతుంది. అయితే ఈసారి థీమ్ ఏంటంటే అవర్ ప్లానెట్ అవర్ హెల్త్, అంటే మన భూమి మన ఆరోగ్యం. ఇప్పుడు మనం చూసినట్టయితే ప్రపంచవ్యాప్తంగా కూడా కరోనా పాండమిక్ వచ్చేసింది. ప్రతి దేశం కూడా కరోనాతో ఎఫెక్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఇన్ఫెక్ట్ అయ్యారు, జబ్బుని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఇటువంటి దృష్ట్యా ఇటువంటి ఇన్ఫెక్షన్లు మనకి ఎందుకు వస్తున్నాయి? ముఖ్యంగా చూస్తుంటే మనము మన పరిసరాలు శుభ్రంగా ఉంచుకోలేకపోవడము, పొల్యూషన్ పెరిగిపోవడము, ఇండస్ట్రియల్ వేస్ట్ ఎక్కువైపోవడము, కొత్త కొత్త రీసెర్చ్లు రావడము. ఆ రీసెర్చ్లో ఉపయోగకరంగా కొన్ని ఉంటే కొన్ని ఉపయోగకరం లేని వాటి వల్ల ఇటువంటి వైరస్లు ఉద్భవించడం జరుగుతుంది, మనం చూస్తూ ఉన్నాం. దీని అన్నిటికీ ఒక థియరీ కూడా ఉంది, ఎందుకు వచ్చింది వైరస్ అని చెప్పేసి. అని ఇప్పుడు యుద్ధాలు చూస్తూ ఉంటాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఒక మానవాళి చేసే తప్పు వల్లనే వస్తున్న ఇబ్బందులు. ఇటువంటి ఇబ్బంది వల్లనే ఇప్పుడు మనకి ప్రపంచంలో చూసినట్లయితే మన ఆహారపు అలవాట్లు ఇవన్నీ కూడా మారిపోయినాయి. ఒకప్పుడు మంచి ఆహారము ఆర్గానిక్ ఫుడ్ దొరికేది, ఇప్పుడు కంప్లీట్లీ పొల్యూటెడ్ ఫుడ్డే దొరుకుతుంది. ఎయిర్ క్వాలిటీ బాగాలేదు, వాటర్ క్వాలిటీ బాగాలేదు, ఫుడ్ క్వాలిటీ బాగాలేదు. దానివల్ల క్యాన్సర్లు, ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు, గుండె సమస్యలు, ఇటువంటి జబ్బులన్నీ వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే మందికి అవగాహన పెరిగింది మన దేశంలో కూడా. ఇప్పుడు మళ్ళీ ఎట్లా పాశ్చాత్యం మన దేశంలోకి ఎంటర్ అయిపోయింది, పిజ్జాస్, బర్గర్స్, కూల్ డ్రింక్స్, కోక్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువైపోయినాయి మనకి. అవన్నీ కూడా మళ్ళీ తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఇంతకుముందులాగా లేదు. చాలామందికి అవగాహన వచ్చింది, ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలన్న ఉద్దేశం వచ్చింది. మనందరం కూడా మన భూమిని కాపాడుకున్నట్లయితే మనం కాపాడుకుంటాం. చెట్లను నాటాలి, చెట్లు పెంచాలి, అలాగే ఆర్గానిక్ ఫుడే ఎక్కువగా మనము తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ పొల్యూషను, పొల్యూటెడ్ వాటరు, కెమికల్స్ అవన్నీ కూడా భూమిలోనే ఉండిపోతాయి. ఇవన్నీ మళ్ళీ మనకి ఆహార రూపంలో మన శరీరంలోకి వెళ్ళిపోతాయి. అవి మళ్ళీ మనకి ఇప్పుడు మనం చూసినట్టయితే రీసెంట్గా ఒక వ్యక్తి రక్తంలో ప్లాస్టిక్ కణాలు గుర్తించడం జరిగింది. అవి మన రక్తంలోకి వెళ్ళిపోతున్నాయంటే నెక్స్ట్ మన DNAలో కూడా వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత ఇంకా మనిషి ఖచ్చితంగా ఏదో ఒక రోజు క్యాన్సర్ బారిన పడిపోవడము, వాళ్ళ ఆరోగ్యాలు సీరియస్ అవ్వడము, ఇట్లాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీలైనంత వరకు కూడా ప్లాస్టిక్ని ఎక్కువ వాడకండి. మంచి ఆహారము, సేంద్రియ ఆహారం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచి ఆహారపు అలవాట్లు పెంచుకోండి. ఎక్కువగా పండ్లు తీసుకోండి, నాన్ వెజ్ తగ్గించండి, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి, ఆయిల్ ఫుడ్ ఎక్కువ దూరంగా ఉండండి. కెమికల్ ఫుడ్స్కి, ప్రాసెస్డ్ ఫుడ్స్కి, పిజ్జాస్, బర్గర్స్ ఇట్లాంటివి, మైదాతో చేసిన ఆహారపు ఏవైతే వంటకాలు ఉంటాయో అవన్నిటికీ కూడా దూరంగా ఉండండి. మంచి డైట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉంటారు. ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ పైన కూడా దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు యూత్ మనం చూసినట్లయితే కోవిడ్ వలన ఎడ్యుకేషన్ కంప్లీట్గా డిస్టర్బ్ అయిపోయింది, స్కూల్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోయినాయి. కాబట్టి పిల్లలందరూ కూడా వాళ్ళలో చాలా వరకు చాలామందిలో ఈ సోషల్ మీడియాకి స్క్రీన్ అడిక్షను ఇవి కూడా ఎక్కువైపోయినాయి. ఇవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని పాడు చేసేవి. ఒక్కసారిగా మనకి ఏంటంటే ఏదో యాక్సిడెంట్ అయితే కాలు విరిగిపోయినట్టుగాను, లేకపోతే ఇంకేదో జరిగినట్టుగా అట్లా సడన్గా జరగదు. ఇవన్నీ స్లో ఇంపాక్ట్ ఉంటాయి మన శరీరం పైన. ఆ స్లో డ్యామేజ్ తోటి స్లోగా వాళ్ళు ఏమైపోతారంటే వాళ్ళలో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకే ఈ స్క్రీన్ అడిక్షన్ని చాలా వరకు కూడా తగ్గించాలి. దీంట్లో పేరెంట్స్ కూడా ముఖ్య పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. యంగ్ జనరేషన్ అంతా కూడా సోషల్ మీడియాకి ఎక్కువగా అంటుపెట్టుకునే కూర్చుంటున్నారు. వాళ్ళ విలువైన టైం మొత్తం కూడా చదువుకోకుండా, సమాజానికి ఫ్యూచర్కి ఉపయోగపడే పనులు కాకుండా ఈ అడిక్షన్కి ఎక్కువ అలవాటు పడిపోయారు. కాబట్టి స్క్రీన్ అడిక్షన్కి దూరంగా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా మనము ఈ సంవత్సరం నుంచైనా ఆలోచించి ఇక్కడ నుంచైనా కూడా మార్పు చెందాలి అని ముందు. ఒకవేళ తల్లిదండ్రులు కూడా సోషల్ మీడియాకి అడిక్షన్ అయితే పిల్లలు చెప్పాలి, పిల్లల అడిక్షన్ అయితే తల్లిదండ్రులు చెప్పాల్సిన పరిస్థితి. సో ప్రతి ఒక్కరు కూడా ఇవన్నిటికి కూడా దూరంగా ఉండి మంచి ఆహారం తీసుకోవడము, మంచి వాటర్ తీసుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము డైలీ 1 అవర్ అయినా, అట్లీస్ట్ వాకింగ్ అయితే వాకింగ్, రన్నింగ్ అయితే రన్నింగ్, జిమ్ అయితే జిమ్, అట్లీస్ట్ డ్యాన్స్, ఏదైతే ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి ఏది చేయాలనిపిస్తే అది అట్లీస్ట్ ఒక 1 అవర్ ఎక్సర్సైజ్ చేయడము, మంచి ఆహారం తీసుకోవడము, సోషల్ మీడియాని ఇవన్నిటిని తగ్గించడము, అట్లీస్ట్ ఒక 1 అవర్కి రిస్ట్రిక్ట్ చేయడము, ఆ తర్వాత మనకు ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేసే యాక్టివిటీస్ పెంచుకోవడము, ఇట్లాంటివన్నీ ఎక్కువ చేయండి. దీనివల్ల ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండి మంచి ఆరోగ్యమైన సమాజాన్ని ఏర్పడడానికి తోడ్పడుతుంది.